అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దని మంత్రి కొడాలినాని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలు వైసీపీలోనే పెను ప్రకంపనలు రేపుతున్నాయి. సీఎం జగన్ మెప్పు పొందేందుకే నాని తరచూ అలా మాట్లాడుతున్నారని, అతిగా ప్రవర్తిస్తున్నారని స్వపక్షంలో వాడివేడిగా చర్చ జరుగుతోంది. తన మంత్రి పదవిని కాపాడుకునేందుకే ఆయన అలా మాట్లాడుతున్నారని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే 2.5 ఏళ్ల తర్వాత తన మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని, పనితీరును బట్టి కొత్త వారికి అవకాశం, ప్రతిభ కనబర్చని వారికి ఉద్వాసన ఉంటుందని జగన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 1.5 ఏళ్ల గడిచింది. ఇక కేబినెట్ విస్తరణ గడువు ఇక 1 ఏడాది మాత్రమే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కొడాలి నాని ప్రతిపక్షంపై స్వరం పెంచడం, సంచలన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారట. అమరావతి నుంచి విశాఖకు పరిపాలనా రాజధానిని తరలించడానికి సీఎం ఎంతగా ప్రాముఖ్యత ఇస్తున్నారు అందరికీ తెలిసిందే. అయితే రాజధాని తరలింపు అంశాన్ని టీడీపీ తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలోనే నాని రెచ్చిపోతున్నారని, జగన్ ను ప్రసన్నం చేసుకునేందుకే అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దంటున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజానికి అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అమరావతి రైతులు తమ విలువైన భూములు రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారు. వాటిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఏమిటని ఆ ప్రాంత రైతులు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. వారు చేసే వాదనలు విమర్శలను తిప్పికొట్టడంలో మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపాయి. ఆయన మాటలు అధికార పార్టీ వైసీపీకే రివర్స్ అయ్యాయి. ఏపీలో సున్నితంగా మారిన రాజధాని అంశంపై వైసీపీ పెద్దలు రోజుకో మాట మాట్లాడడంపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తమవుతుంది. అమరావతిలో కనీసం శాసన రాజధాని కూడా ఉంచరా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అందుకు సొంత పార్టీ నేతలెవ్వరూ కొడాలినానే వ్యాఖ్యలకు మద్దతు ఇవ్వడం లేదట. పైగా లోపల ఆయన వ్యాఖ్యలపై మండిపడుతున్నారని తెలుస్తోంది.